సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఈ కార్యక్రమమును వీక్షించడం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. హలో, మై నేమ్ ఇస్ మైకల్ సెల్ఫ్ అండ్ వి ఆర్ గోయింగ్ టు బి లుకింగ్ అట్ యాక్ట్స్ చాప్టర్ నంబర్ 12 టుడే. నా పేరు మైకా సెల్ఫ్. మనం ఈరోజు అపోస్తల కార్యాలు 12 అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. Have you ever met somebody who you thought was very prideful? ఎవరైనా గర్వించు వ్యక్తిని మీరు ఎప్పుడైనా కలిసారా? What was it about this person that made you dislike them? ఆ యొక్క వ్యక్తి ఏ విషయాలను బట్టి మీరు వ్యతిరేకించి లేకపోతే అసహించుకోవాల్సి వచ్చిందో? Maybe they spoke too much about their own greatness. తమ యొక్క గొప్పతనం గురించి ఎక్కువగా చెప్పే వాళ్ళని బట్టి మనం కొన్నిసార్లు అసహించుకుంటాం. Maybe they spoke negatively about other people. ఇతరులను వ్యతిరేకిస్తూ కించపరుస్తూ మాట్లాడే వాళ్ళని కూడా మనం గర్వం అని భావించి వ్యతిరేకిస్తాం. Maybe they acted as if they knew everything. మాకు అన్ని తెలుసు అని వారు భావించడం వల్ల కూడా వారు గర్వం బయటపడతా ఉంటది. Nobody likes a prideful person. గర్వించు వ్యక్తిని ఎవరు మెచ్చుకోరు. But sometimes pride is more hidden. కొన్నిసార్లు గర్వం అనేది రహస్యంగా లోపల ఉంటది. It's easy to see the person who walks with their chest out and speaks too much. రొమ్ము విరుచుకొని నోటికి ఎక్కువ మాట్లాడుతూ చాలా మంది కనపడొచ్చు గర్వంతో. But there is also a silent kind of pride. కొంతమంది రహస్యంగా ఆ గర్వాన్ని తమలోనే ఉంచుకుంటూ ఉన్నవారు కూడా ఉంటారు. Criticizing everyone in our hearts. ఇతరులను తమ హృదయంలో విమర్శిస్తూ. Putting everyone down in our thoughts. తమ యొక్క ఆలోచనలో ఇతరుల ఎడల చాలా తక్కువ భావం కలిగి. Not being able to listen to others. ఇతరులను వినకుండా అర్థం చేసుకోకుండా ఉండేవారు. In the Old Testament, the Hebrew word for pride means puffed up. పాత నిబంధన కాలంలో ఈ అతిశయం గర్వం అనే మాటకి ఉప్పొంగుట అన్నటువంటి అర్థం వచ్చేటువంటి మాట ఉన్నది. The truth is we all struggle with pride. సత్యం ఏంటనంటే ప్రియులారా, మనం అందరం గర్వం అనే సమస్యతో బాధపడుతూ ఉంటాం. It hides in me and it hides in you. అది నాలో ఉంటది, మీలో కూడా దాగి ఉంటది. We need God's grace to come in and to change us from the inside out. Manamu lopala antarangamulo marpu pondataniki devuni sahayam avasaram. In Acts 12 we have a story of a very prideful man. Apostle karyalu 12 adhyayamlo oka garvinchetuvanti vyakti yokka kathaamsham unnadi. In verse number 1 it says, about that time Herod the king stretched forth his hands to vex certain of the church. 12 మొదటి వచనం చూసినప్పుడు, దాదాపు అదే కాలం మంది రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని. He killed James, the brother of John, with the sword. యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించాను. He saw it pleased the Jews and so he took Peter also. సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించాను, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని. Why did Herod hate the Christians? పేతురును కూడా పట్టుకొని ఎందుకు హేరోదు యూదులను చంపుతున్నాడు? He was a prideful man. అతను ఎందుకు క్రైస్తవులను చంపుతున్నాడు? అతని గర్వాన్ని బట్టే. He believed that because he was a king that he was like a god. నేను రాజుని, నేను దేవుడు అంతటోన్నని అనుకుంటున్నాడు. You see, the Bible teaches that we have all sinned and come short of the glory of God. Manamandaramu devudu anugrahinchu krupanu kolipoyi manamandaramu kuda aviniti paruluga kanapadutunnam. The apostles preach that Jesus is King of Kings and Lord of Lords. Apostulla bodalo Yesu rajulaku raju prabhulaku prabhu ani bodhincharu. Jesus says that no one comes to God the Father but through him. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరని యేసు ప్రభు వారు ప్రకటించారు. And so Herod hated the Christians because they said Jesus is the true king and he is the only way. హేరోదు యేసు రాజు అని విని ఆయన నాకన్నా గొప్పవాడు ఈయన అనే అసూయతో గర్వంతో ఉన్నాడు. You see, pride is self-glory. ప్రియులరా, గర్వం అనేది మనల్ని మనం హెచ్చించుకోవటం.
The Christians said only God deserves the glory. క్రైస్తవులు ఏం చెప్తారంటే దేవుడు మాత్రమే ఘనపరచడానికి అర్హుడు. The Christians said only Jesus should be worshiped. క్రైస్తవులు చెప్పే మాట ఏంటంటే యేసు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. And Herod felt threatened. హెరోద్ ఏం భావించాడంటే యేసు ఆయన శిష్యులు ఆయన రాజ్యానికి నష్టం చేకూరుస్తారని భావించాడు. He wanted the worship and he wanted the glory. నన్నే ఆరాధించాలి, నేనే మహిమ పరచబడాలి అని తలంచాడు. And so he began to kill the Christians and throw them in jail. అందుకని అతడు క్రైస్తవులను చంపడానికి చెరసాల్లో వేయించేవాడు. Do you want the glory for everything? ప్రతిదానికి మీకే మహిమ కలగాలని మీరు భావిస్తున్నారా? Do you always need attention? మీరే అందరిలో గుర్తింపు పొందాలని కోరుకుంటున్నారా? Do you always need the praise? మీరే స్తుతులు పొందాలనుకుంటున్నారా? Do you have to be always the one in charge? మీరే అన్ని మీ చేతుల్లో తీసుకోవాలని అనుకుంటున్నారా? The Bible says in Proverbs 27:2. బైబిల్ చెప్తా ఉంది సామెతల గ్రంథము 27:2. Let another man praise thee. ప్రియులారా, మనలను ఇతరులు ఘనపరచాలనే భావం అక్కడ ఉన్నది. And not thine own mouth. ప్రియులారా, నీ నోరు కాదు, అన్యుడే నీ పెదవులు కాయ వరులే నిన్ను పొగడవలెను. A stranger and not your own lips. పొరుగువారు లేదా అన్యులు మనలను పొగడాలి. You see, Herod needed all of the praise and he boasted himself as a great man. హెరోద్ తన్ను తాను గొప్ప చేసుకొని తన గురించి తన డబ్బాలు తను కొట్టుకున్నాడు. But as we will see in the end of the story, this did not serve him well. ప్రియులారా, ఈ యొక్క కథలో మనం చూస్తున్నప్పుడు ఆఖరికి అతని గతి చాలా హీనముగా అయిపోయింది. Jesus said in Luke 14:11. యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు లూకాసువార్త 14:11. That whoever exalts himself will be abased. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును. And the one who humbles himself will be exalted. తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను. You see, every good thing in us and about us is from God. మనము అనుభవించే మనము కలిగి ఉన్న ప్రతి మంచి ఈవి దేవుని ద్వారా అనుగ్రహించబడినది. If you are intelligent, who made you that way? నీవు చాలా తెలివైన వాడివైతే అలాగా ఆ తెలివి ఎవరిచ్చారు నీకు? God did. దేవుడు ఇచ్చాడు. If you're very good looking, నీవు చాలా అందంగా కనబడుతున్నావు అంటే God made you that way. దేవుడే అందాన్ని నీకు ఇచ్చాడు. If you're very talented in music, God made you that way. నీవు సంగీతంలో ప్రావీణ్యత కలిగి ఉన్నావు అంటే దేవుడు అది అలాగే నీకు చేశాడు. If you have a great personality, that came from God. నీకు గొప్ప వ్యక్తిత్వం ఉంటే అది దేవుని యొద్ద నుండి వచ్చింది. We are all created equal in value, but we are not all created the same in talents and abilities. మనమందరం కూడా సమానముగా సృష్టించబడ్డాం, కానీ మన సామర్థ్యము నైపుణ్యతలు వేరువేరుగా ఉన్నాయి. And if we take the glory for the good things in us, we are stealing the true giver's glory. It belongs to God. ప్రియులారా, మనకు ఉన్నటువంటి తలాంతులు తెలివితేటలు మన నైపుణ్యతను బట్టి మనల్ని మనం ప్రస్తుతించుకుంటున్నట్లయితే మనము దేవుని ఆ యొక్క అతిశయాన్ని దేవుని మహిమను దొంగిలించిన వారముగా ఉంటున్నాం. And we must be very careful. మనము ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Because the Bible says that pride goes before destruction and a haughty spirit before a fall. నాశనానికి ముందు గర్వము ఉండును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. So if you find yourself stealing God's glory, what should you do? దేవుని మహిమను మీరు దొంగిలించుచున్నట్లయితే మీరు ఏం చేస్తున్నారు? You should repent. ఏం చేయాలి? మీరు మార్మనస్ పొందాలి. God, I've been stealing your glory. మీరు పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను నీ మహిమను దొంగిలిస్తున్నాను. God, I only want things for myself. ప్రభు, నా సొంతానికే నేను ఆలోచిస్తున్నాను. I think I'm better than others. I put myself above others and I don't want to come under the judgment. ప్రభు, నేను ఇతరులకన్నా మెరుగైన వాడిని, నేను ఇతరులను తీర్పు తీర్చగలను అన్నటువంటి స్వభావం నాలో ఉంది. క్షమించండి. Are you able to admit when you're wrong? నీవు చేసిన తప్పును బట్టి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నావా? The Bible says there is none righteous, no not one. బైబిల్ చెప్తా ఉంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. Without the forgiveness of Jesus, we cannot be right with God. యేసు ప్రభువారిలో మనము క్షమాపణ పొందకపోతే మనము దేవునితో
సఖ్యతలోనికి రాలేం. But a prideful person says, I have no faults. చాలా మంది గర్విష్ఠులు అంటారు కదా, మాలో తప్పులేమి లేవు. Prideful person says, I have no flaws. గర్విష్ఠుడు నాలో పొరపాట్లు లేవు అంటాడు. And this person cannot receive the grace of God. ఇలాంటి వ్యక్తులు దేవుని కృపను పొందలేరు. Because God resists the proud but gives grace to the humble. ప్రియులారా, ఆయన గర్విష్ఠులను అణచును దీనులను గణపరచునని వాక్యములో సెలవిస్తా ఉన్నది. Grace is the undeserved kindness of God. కృప అనగా ఏంటంటే మనము దేనికి అనర్హులమో దానికి అర్హులను చేసేదే. Grace is unearned blessings. మనము సంపాదించుకోలేని దీవెనలు ఇచ్చేదే కృప. And we receive these by humility and faith. మనము వీటిని విశ్వాసముతో తగ్గింపుతోనే పొందుకోగలం. For example, ఉదాహరణకి, on Christmas many times we give gifts. క్రిస్మస్ లో మనం చాలా బహుమానాలు ఇస్తాం. What did we do to deserve those gifts? ఆ యొక్క బహుమానాలు పొందుకోవడానికి మనం ఎలాంటి అర్హతలు సాధించాలి? We didn't do anything. మనం ఏం చేయలేదు. We give them out of love. అది కేవలం ప్రేమతోనే ఇచ్చాం. We give them out of kindness. మనకున్న మంచితనాన్ని బట్టి ఇచ్చాం. That's grace. అదే కృప. And God wants to give you grace if you can only see that you need forgiveness through Jesus Christ. ప్రియులారా, మనము క్షమాపణ పొందితేనే, దేవుని దగ్గర ఒప్పుకుంటేనే ఆయన తన కృపను అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. You see, Jesus had no pride. యేసు ప్రభువారికి గర్వం లేదు. He was the one person who could be prideful. ఆయన ఒక్కడే గర్వ ఎవరైనా గర్వించదగ్గ వారు ఉన్నారంటే ఆయన ఒక్కడే గర్వించగలడు. He spoke to the storm and it ceased. ఆయన తుఫానుతో మాట్లాడితే అది ఆగిపోయింది. He walked upon the water. ఆయన నీటి మీద నడిచాడు. He healed the blind. ఆయన అంధులను ముట్టాడు. He fed the poor. ఆయన పేదవారికి ఆహారం ఇచ్చాడు. He raised the dead. ఆయన చనిపోయిన వారిని లేపాడు. He created you and me and he came to serve us. ఆయన నిన్ను నన్ను సృష్టించి మనకి పరిచారం చేయడానికి వచ్చాడు. Nobody was more humble than Jesus. ఆయన కన్నా తగ్గించుకోగలిగిన వారు ఎవ్వరు లేరు ఈ లోకంలో. But we are prideful. కానీ మనం చాలాసార్లు గర్వం ఉంటాం. Selfish. మనం స్వార్థపరులం. We are impatient. మనకి సహనం లేదు. All we like sheep have gone astray. మనమందరము తప్పిపోయిన గొర్రెల వలె ఆయనను విడిచి వెళ్ళిపోయాం. We have turned everyone to his own way. మనమందరము మన మార్గాల్లోకి వెళ్ళిపోయాం. But the Lord laid on Jesus the iniquity of us all. ప్రియులారా, మన పాపములన్నిటిని దేవుడు యేసు ప్రభువారిపై మోపాడు. Jesus is different than King Herod. యేసు ప్రభువారు హెరోదు కన్నా ప్రభావం కలిగిన వాడు. King Herod only thought about himself and he punished and hurt other people if he didn't get what he wanted. ప్రియులారా, హెరోదు అనేకులను తన మాట వినని వారిని చెరసాల్లో వేయించి చంపించాడు. But Jesus is the opposite. అయితే యేసు ప్రభువారు దానికి వ్యతిరేకంగా స్వభావం కలిగి ఉన్నాడు. We deserve punishment. ఉదాహరణకి, మనకి క్షమాపణ లేక మనకి శిక్ష అవసరం. We deserve hell. మనకి సహాయం అవసరం. And Jesus came and died on the cross to take the blame for our sins so we can be forgiven. మన పాపములను బట్టి ఆయన సిలువలో ఆ యొక్క పాపములను భరించి మన పాపములన్నిటిని ఆయన పరిహరించాడు. Truly Jesus is the greatest and most humble of all kings. యేసు ప్రభువారే అద్భుతమైన గొప్ప దీనుడు. He was such a great king even death could not contain him. ఆయన ఎంత గొప్ప రాజు అంటే మరణం కూడా ఆయన్ని బంధించలేకపోయింది. For hours he hung in agony on the cross as the people mocked him. సిలువలో ఆయనను అనేకులు ప్రియులారా ఆయనను గేలి చేయించుండగా కొన్ని గంటల సేపు ఆయన దాన్ని అంతా భరించాడు. The blood was pouring from the crown of thorns in his face. ఆయన ముండ్ల కిరీటం ధరించిన ముండ్ల కిరీటంలో నుంచి రక్తము కారుతా ఉంది. The blood was spilling from the nails in his hands and his feet. ఆయన చేతులు కాళ్ళకు దెంపబడినటువంటి మేకుల్లో నుంచి రక్తం చిమ్ముతున్నది. The liars spit on him. ఆయన మీద ఉమ్మి వేశారు. The mockers slapped him. ఆయనను గేలి చేసిన వారు చెంప దెబ్బలు కొట్టారు. And our great king did not return with violence but like a lamb he let himself be. ఆ గొప్ప రాజు ఆయన శిక్షతోను తీర్పుతోను వారిని
స్పందించలేదు కానీ ఆయన ప్రేమతో వారిని చూచాడు. There was no one so humble as Jesus. ఆయన అంత తగ్గించుకున్న వారు ఈ లోకంలో ఎవరు లేరు. And for hours he hung and he died as he bore our sins. ఆయన కొన్ని గంటల సేపు ఆ సిలువలో వ్రేలాడి ఆయన మన నిమిత్తం మరణించారు. He cried out, "It is finished." ఆయన గొప్ప విజయ దుందుబి మోగించాడు. సమాప్తమైనది. The earth shook. భూమి వణకెను. The temple that was covered, the veil was rent in half. Prilara aalayamloni aika tera chiriginadi. The sky was darkened. Aakashamu chikati kamen. The one true king had died. Oke oka goppa raju maraninchadu. But of course he didn't stay dead. Ayina akade undipoledu samadhilo. He's even king over death. Ayina maranam meda kuda raju. For 3 days he lay dead in the tomb. Aina 3 rojulu aika samadhilo unnadu. But on the 3rd day he had a resurrected body. 3rd dinamuna aina tirigi lechi punarudhana mahima shariramunu kaligi unnadu. He appeared before God the Father. Aina tana tandri eduta pratyakshamayenu. He showed the Father the wounds in his hands and in the side where he was thrust through with a spear. Aina tana prakalo పొడిచబడినటువంటి బల్లెపు పోటుని చేతుల్లోని గాయాలను తండ్రికి చూపాడు. The father looked on the sacrifice of the son and we are all forgiven. తండ్రి అయినటువంటి ఆ యొక్క దేవుడు కుమారుని శిక్షను చూచి ఆయన మనలను క్షమించాడు. Not because of our own righteousness. మన నీతిని బట్టి క్షమాపణ పొందలేదు మనం. Not because of our own religion. మన యొక్క ధర్మాన్ని బట్టి పొందలేదు. Not because of our own commitment. మన యొక్క సమర్పణను బట్టి కాదు. Not because of our great sacrifice for God. మన గొప్ప గొప్ప త్యాగాలు దేవుని కొరకు చేసేసామని ఆయన మనకు విమోచించలేదు. But Jesus' humility and sacrifice for us has secured eternal life. యేసు ప్రభువారి తగ్గింపు మరియు త్యాగము మనకి నిచ్చే జీవమును దయచేసింది. Don't be like King Herod. ఆ హెరోదు వలే ఉండవద్దు. Don't focus on your own glory. మీ సొంత మహిమ మీద మీరు ఆధారపడద్దు. Don't think of yourself higher than what you should think. మీరు ఆలోచించగలిగినంతగా ఎక్కువ ఆలోచించొద్దు. Don't be so focused on your greatness that you miss the greatness of God. మీరు గొప్పవారని ఆలోచించొద్దు. దేవుని గొప్పతనాన్ని గ్రహించండి. God resists the proud. దేవుడు గర్విష్ఠులను అణచును. But gives that undeserved grace, mercy and kindness to the humble. ఆయన తన కృపను దయను మంచితనాన్ని దీనిలోకి దయచేయను. So have you been born again? నీవు తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉన్నావా? Have you been humble enough to see that your own religion cannot save you? నీవు నీ యొక్క ధర్మం నిన్ను రక్షించలేదు అనే సత్యాన్ని గ్రహించావా? Have you been humble enough to admit that you need the forgiveness of God? నీవు దేవుని క్షమాపణను కోరుకుంటున్నావా? ఆశపడుతున్నావా? And have you humbly put your faith in Jesus alone to take your sins and give you the gift of grace, eternal life? క్రీస్తు యొక్క నామములో నీవు నమ్మకముంచి విశ్వాసముంచి ఆయనను వైపు మాత్రమే నీవు చూస్తున్నావా? For by grace you are saved through faith. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. Simply trusting in the work of Jesus. కేవలము యేసు చేసిన కార్యము మీదే ఆధారపడి జీవించాలి. It's not of yourself. అది మన పని కాదు. It's a gift of God. అది మన చేసే పనుల ద్వారా దొరకదు. అది దేవుని బహుమానం. So no one can boast. ఎవరు కూడా రక్షణను బట్టి అతిశయించటానికి వీల్లేదు. If you were to die today. నీవు గాని ఈ రోజు మరణిస్తే. And God was to ask you this question. దేవుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు. Why should I let you into my heaven? నేను నా పరలోకంలోనికి ఎందుకు మిమ్మల్ని ప్రవేశపెట్టాలి? What would you say? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? Because I was very religious. నేను చాలా ధార్మికంగా ఉన్నాను కనుక నన్ను ఆహ్వానించని నాకు తలుపులు తెరవండి అని చెప్తారా? Because I was better than the other people. ఇతరులకన్న మంచోని గనుక నాకు ద్వారాలు తెరువు ప్రభువా అని అడుగుతామా? Because I prayed every day. రోజు ప్రార్థన చేశాను గనుక తలుపులు తెరువు అని అడుగుతామా? But now you're not seeking grace, you're seeking your own works. మీరు దేవుని కృపను ఆశించట్లేదు, మీ సొంత పనులను ఆధారం చేసుకొని అడుగుతున్నారు పరలోక ప్రవేశం. If God asks me the question, why should I let you into heaven? Let me tell you what I would say.
దేవుడే గాని అదే ప్రశ్న నన్ను అడిగితే, నిన్ను నేను పరలోకంలోనికి ఎందుకు అనుమతించాలని అడిగితే నా జవాబు ఇలాగుంటది, God, you shouldn't let me into heaven. ప్రభు నీవు గాని నువ్వు నన్ను లోపలికి అనుమతించక్కర్లేదు, I've been prideful. ప్రభు నేను అతిశయించాను కనుక నేను దానికి అర్హుడను కాను, I've been dishonest and selfish. And angry and resentful. నేను స్వార్థపరుణ్ణి, నేను ఉగ్రుడను, నేను యథార్థత లేనివాడిని కనుక నేను పరలోకానికి అనుమతి ఇచ్చబడటానికి అర్హత లేదు. But I'm humbly trusting in the sacrifice of Jesus. అయితే ప్రభు ఇవేమీ నేను చేయకుండగా నేను యేసు యొక్క త్యాగము యజ్ఞాన్ని విశ్వసిస్తూ ఉన్నాను. I'm putting my faith in the King of Kings who died for me and rose from the dead. రాజుల రాజైన యేసు యొక్క మరణ పునరుద్ధానములను నేను విశ్వసిస్తున్నాను. And God, I'm humbly trusting that you said in your word that whoever calls upon the name of the Lord shall be saved. ప్రభువా నీ మీరే మీ యొక్క వాక్యములో చెప్పారు తను ఎందరు అంగీకరించుదురు అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు దేని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు, ఆ మాటను బట్టి నేను పరలోకమును వస్తాను. We'll find in the end of the story that Herod did not receive grace because he had no humility. Rilara ee yokka kadamshamulo Herodu devuni krupanu pondalekapoyadu. He was full of self glory. Atadu tana swanitito nimpabaddadu. But you see, pride is not only self glory, it is also selfishness. Rilara ee yokka garvam anedi swaniti maatrame kaadu swarthamto untadi. Selfish people only think of themselves. స్వార్థపరులు తమ కోసమే ఆలోచిస్తారు ఎప్పుడు. They don't think of how others feel. ఇతరుల గురించి ఆలోచించరు. They don't care about others' experiences. ఇతరుల అనుభవాలను వారు ఆలోచించరు. And oftentimes selfish people are very angry. స్వార్థపరులు ఎక్కువసార్లు ఆగ్రహంతో ఉంటారు. See, if you go back to our story in Acts chapter number 12, అపొస్తలుల కార్యాలు 12 అధ్యాయంలోని మాటలలోకి మరలా ఒకసారి వెళ్తే మనం వర్స్ నంబర్ 4 ఐదవ నాలుగవ వచనం, ఇట్ సేస్ దట్ హి అప్రిహెండెడ్ పీటర్ అండ్ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్, అతనిని పట్టుకొని చెరసాలలో వేయించాడు పేతురుని, అండ్ దెన్ హి వాస్ ఇంటెండింగ్ టు బ్రింగ్ హిమ్ ఫోర్త్ అండ్ పాసిబ్లీ కిల్ హిమ్ ఆఫ్టర్ ఈస్టర్. ఆ యొక్క పస్కా పండుగ తర్వాత పేతురుని చంపాలనే ప్రయత్నం చేశాడు. బట్ సంథింగ్ హ్యాపెన్డ్, అక్కడ ఏదో జరిగింది. అప్పుడు ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ అపియర్డ్ ఇన్ ది జైల్ సెల్, దేవదూత చెరసాలలో అతనికి ప్రత్యక్షమై పీటర్ వాస్ చైన్డ్ హ్యాండ్ అండ్ ఫుట్ టు ది గ్రౌండ్. ప్రియులారా మరి పేతురు చేతులు కాళ్ళకు సంకెళ్లు వేయబడ్డాయి. నో వన్ వాస్ కమింగ్ టు రెస్క్యూ హిమ్, అతన్ని రక్షించడానికి ఎవరు రావట్లేదు. నోబడీ కుడ్ హెల్ప్ హిమ్, ఎవరు అతనికి సహాయం చేయలేరు. బట్ ది లార్డ్ వాస్ విత్ హిమ్, కానీ దేవుడు అతనితో ఉన్నారు. ది ఏంజెల్ రిలీజ్డ్ ది చైన్స్ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్, ఆ దేవదూతుల చెరసాలలో ఉన్నటువంటి ఆ సంకెళ్ళన్నిటిని తొలగించాడు. He hit Peter because he was sleeping. పేతుర్ని లేపాడు దేవదూత, ఎందుకనంటే అతను నిద్రపోతున్నాడు. He said, "Get up." లే. But Peter was in shock. పేతురు గొప్ప షాక్ లో ఉన్నాడు. So the angel had to pick Peter up and put him on his feet. పేతురుని దేవదూత చెయ్యి బలవంతంగా పట్టుకుని రావాల్సి వచ్చింది. And if you look at the story, you can read it yourself. Peter was still kind of in a daze. He was disoriented. ప్రియులారా మీరు ఆ కథని క్షుణ్ణంగా చదివినట్లయితే పేతురు ఒక భ్రమలో ఒక మైకంలో ఉన్నట్టు చూడొచ్చు మనం. So the angel said, Peter, put on your sandals, put on your coat, we're leaving. పేతురుని చెప్తా ఉంది, నీ చెప్పులు వేసుకో, నీ బట్టలు ఇవన్నీ వేసుకో, సర్దుకో అని చెప్తా. And so they took Peter out, the angel released him from the prison, opened the doors. చెరసాల నుంచి విడుదల వచ్చుటకు ఆ దేవదూత ఆ కార్యం చేశాను. And all of the soldiers were sleeping. అక్కడ ఉన్న సైనిక ఇతర ఖైదీలందరూ నిద్రపోతున్నారు. And when they came to the great front gate of the prison, it opened of its own accord. వారు ఆ యొక్క చెరసాల పెద్ద గేట్ దగ్గరికి వచ్చినప్పుడు అది దాని అంతటా అదే తొలగిపోయింది. బట్ పీటర్ జస్ట్ స్టూడ్ దేర్ బికాజ్ హి థాట్ హి వాస్ హావింగ్ ఎ విజన్. పేతురు నేను దర్శనం చూస్తున్నానని ఆగిపోయాడు అక్కడ. అండ్ సో ది ఏంజెల్ సెడ్ టు పీటర్, లిసన్ గో యు ఆర్ ఫ్రీ, అండ్ హి ఫైనల్లీ రియలైజ్డ్ హి వాజంట్ హావింగ్ ఎ డ్రీమ్. అది కల కాదు నిజం అని అతడు తెలుసుకున్నాడు. దేవదూత పరిగెట్టుకుని వెళ్ళిపో నీ మార్గంలో అని చెప్పింది. సో గాడ్ ఫ్రీ Peter because God is more powerful than any evil king.
ప్రియులరా, ఏ అవినీతి రాజు కన్నా దేవుడు గొప్పవాడు గనుక దేవుని వలన పేతురు విడుదల పొందాడు. But Herod became very angry. దాన్ని బట్టి హెరోదుకు చాలా కోపం వచ్చేసింది. The wicked king found out that Peter escaped and he had every single one of those soldiers killed. ప్రియులరా, మరి పేతురు వెళ్ళిపోవటాన్ని బట్టి చెరసాల్లో ఇద్దరు ఖైదీలందరినీ కోపంతో రాజు చంపించేశాడు. The Bible says in Proverbs 14:3, in the mouth of the foolish జరిగినటువంటి పర్యవసానాలు ఏంటో తర్వాతి వారంలో మనం చూడవచ్చు. But open your heart to the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మకు మీ హృదయాన్ని తెరవండి. Ask God to speak to you. మీ యొక్క హృదయంతో దేవుడు మాట్లాడినట్లు ఆయనను అడగండి. Father, where am I prideful? ప్రభువా, నేను ఎక్కడ గర్విష్ఠుడనో. Where am I selfish? ప్రభువా, నేను ఎక్కడ స్వార్థంగా ఉన్నానో. Do I show my pride on the outside or am I only private on the inside? అవి నాకు చూపెట్టు ప్రభువా, నేను ఎక్కడ వేషధారణ ఉన్నానో నాకు సహాయం చేయండి. Holy Spirit, do I think of others? Do I care about others or do I always have to have my own way? పరిశుద్ధాత్ముడ, నాయక మార్గములను మీరే నిర్దేశించి నన్ను బలపరచండి. You see, if we're very, very religious but we have a heart of pride, God is not pleased. మనం ఎంత భక్తిగా ఉన్నా మనము దీనులుగా లేకపోతే దేవుడు సంతోషించడు. This was the problem with the Pharisees. పరిసయ్యులతో ఉన్న సమస్య ఇదే. They prayed, they fasted, they gave tithes, but their heart was filled with pride. వారి యొక్క హృదయం అంతా గర్వంతో నిండిపోవటం వలన వారు దేవునికి దూరంగా జీవించారు. Let's be humble so we can receive the grace of God. మనము తగ్గింపు కలిగిన వారమై దేవుని కృపకు అర్హులముగా ఉండాలి. Thank you for watching. ఇది యొక్క మాటలు విన్నందుకు మీకు వందనాలు. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, ఎస్ఆర్ నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.